అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న విడుదల చేసిన ఈ సంక్షేమ పథకాల క్యాలెండర్ తర్వాత ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం ఏంటి అంటే అధికార పక్షం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా, ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా పథకాల అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటే ఆర్థిక వ్యవస్థ అనేది బ్యాలెన్స్ తప్పే ప్రమాదం లేదా అనేది ఏమంటారు? సరే, ఇప్పుడు నేను ఒక్కనే చెప్పడం కాదు, ఆర్థిక రంగ నిపుణులు ఎవరైతే ఉన్నారో ఆర్థిక రంగ నిపుణులు కూడా మహిళల చేతుల్లో ఏదైతే మనం కానీ సంక్షేమ పథకాలను అందించి వాళ్ళకి కానీ మనం ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తే కొనుగోలు శక్తి పెరిగింది. దాని ద్వారా ఏదైతే మనకు ఆ కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక రంగం అనేది కుదుట పడిద్ది, పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి ఆర్థిక నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఈరోజు కొనుగోలు శక్తి కానీ లేకపోతే మీరు ఏ విధంగా మనం గెట్టన అవుతారండి? ఎవరికి మనం ఈరోజు ప్రభుత్వం డైరెక్ట్ గా నేరుగా వాళ్ళ చేతుల్లో కానీ డబ్బులు పెట్టగలిగితే వాళ్ళు ఆటోమేటిక్ గా దాన్ని వేరే ఇంకొక దానికి ఏదన్నా బిజినెస్ పరంగానో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికో లేదంటే ఊర్లో మీకు కిరాణా షాపుల్లాగానో లేదంటే ఇంకేదన్నా పెట్టినప్పుడు మనం వాళ్ళ వ్యాపారాల ద్వారా మళ్ళీ దాన్ని అక్కడే రొటేట్ అవుతా ఉంటది. అమౌంట్ అనేది మళ్ళీ ఖచ్చితంగా అక్కడే తిరిగి ఆ పురోగతి సాధించడానికి అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అవసరం. మనం ఒక్కటి కాదు సార్, ఈరోజు దేశం ప్రపంచం కూడా సంక్షేమ పథకాల వైపు చూస్తా ఉంది. మనం డెవలప్ అయిన దేశాల్లో కూడా మొన్న కరోనా దెబ్బకి సంక్షేమ పథకాలని కొన్ని చోట్ల శాలరీస్ ను కూడా ఎడిషనల్ గా యాడ్ చేసి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, ఇచ్చేటటువంటి శాలరీలు సరిపోయినటువంటి పరిస్థితిలో కూడా. సో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏదో సోషల్ మీడియాలో వైరల్ అవుతానే ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి నచ్చదు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమమే చేస్తా ఉంది, అభివృద్ధి చేయట్లేదని దుష్ప్రచారం చేయడం కోసం ఒక రకమైన కుట్రలో భాగంగా కూడా నడుస్తా ఉంది. సో దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఒక్కటైతే మనం స్పష్టంగా చెప్తా ఉన్నాం సార్, సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. సంక్షేమ పథకాలని ప్యారలాల్ గా తీసుకువెళ్తూ అభివృద్ధి మీద కూడా మనం దృష్టి సారించాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అవార్డులు వస్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని బెస్ట్ ముఖ్యమంత్రిగా కీర్తిస్తా ఉన్నారు. ఒట్టి సంక్షేమ పథకాలు చేసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారికి నెంబర్ వన్ స్థానం, నెంబర్ మూడో స్థానం ఇట్లా ఎవరు కదా. సో అభివృద్ధి కూడా ఇక్కడ జరుగుతూ ఉంది, కంపెనీలు వస్తా ఉన్నాయి, పెట్టుబడులు పెట్టున్నాయి, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందించాము. అదేవిధంగా మీరు చూస్తే ఏపీఐసీ ద్వారా కంపెనీలకు ల్యాండ్ అలకేషన్ చేశాము. ఈరోజు మంచి మంచి కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. ఎందుకంటే మనం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. కాబట్టి మీరు ఈరోజు మనం స్కూల్స్ బాగు చేసుకుంటా ఉన్నాం, హాస్పిటల్స్ బాగు చేసుకుంటా ఉన్నాం, ఈరోజు గ్రామ స్థాయి నుంచి అభివృద్ధిని చూపిస్తా ఉన్నాం. ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఆ గ్రామాల్లోనే అన్ని ఫెసిలిటీస్ అందించేటట్టుగా ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఆ వెళ్తాం వల్ల ఈరోజు గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి వస్తా ఉంది. మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలు బాగుంటే ఆ గ్రామ స్థాయి నుంచే కానీ అభివృద్ధి అనేది మనం తీసుకొని వెళ్ళగలిగితే ఖచ్చితంగా రాష్ట్రం, దేశం కూడా సార్, దేశం కూడా ఈరోజు నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిద్ది అనే కాన్సెప్ట్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయిలో. మీ గ్రామాల్లో ఎవరు ఉంటారు సార్? ఈరోజు మన 62% రైతు వారికి సంబంధించినటువంటి జీవనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆ రైతులకు కానీ మనం పంట వేసుకునేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రోత్సాహకం మనం అందిస్తే, అంటే రైతు భరోసా అందిస్తా ఉన్నాం. ఆ పంట వేసిన తర్వాత వాళ్ళకి వేసేటటువంటి విత్తనాలకు సంబంధించి కావచ్చు, దాని తర్వాత ఆ పంటను కొనుగోలు చేసేటప్పుడు కావచ్చు, మంచి గిట్టుబాటు ధర అందించి వాళ్ళకి నేరుగా అక్కడికి వెళ్ళి కొనుగోలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆ రైతులు అనేది ఆ గ్రామంలో మనకు మన కొనుగోలు చేసే ఆ రైతుల దగ్గర మనం కానీ వాళ్ళకి సంబంధించినటువంటిది మంచి గిట్టుబాటు ధర అందిస్తే రైతాంగం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది. కానీ కొన్ని పథకాల విషయంలో ప్రభుత్వం ఎందుకు ఒక లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఎంచుకుంటుంది? ఇప్పుడు ఈబీసీ నేస్తం కేవలం 3 ఏళ్ళే పరిమితం, అంటే మీ టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరే వస్తారని నమ్మకం ఉన్నప్పుడు అది కంటిన్యూ చేయొచ్చు అనేది ఒక ప్రశ్న, లేదు దీన్ని ఎంతటితో ఆపేస్తారా ఈ 3 ఏళ్ళ తర్వాత ఈ పథకాలు కంటిన్యూ అవ్వవా అనేది మరొక అనుమానం. సార్, ఇప్పుడు మనం చేయూత లేదంటే నేస్తం ఆసరా ఇవన్నీ 5 ఏళ్ళకే చెబుతాం. అంటే మొదట మొట్టమొదట మనం పింఛన్ల దగ్గర నుంచి వచ్చేటప్పుడు పింఛన్లు పెంచే కార్యక్రమం కూడా 5 ఏళ్ళకే దృష్టిలో పెట్టుకొని చెప్తాం. అంటే ప్రభుత్వం అన్నప్పుడు 5 ఏళ్ల టర్మ్ ఉంటుంది, కాబట్టి మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని ఇంకా ఎలా పెంచుకుంటా పోవాలా, దీన్ని కంటిన్యూ అంటే ఇదే అమౌంట్ తో కంటిన్యూ చేసుకుంటా వెళ్ళాలా అనే దాని మీద ప్రభుత్వం దృష్టి సారించింది. దాన్ని అంటే బ్రేక్ చేయడం ఏం లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఒక పథకం కానీ స్టార్ట్ చేస్తే ఆ పథకం అనేది కంటిన్యూ చేసుకుంటా పోతారు. దాన్ని ఇంకా పెంచడానికి ఏదైనా ప్రయత్నిస్తారు తప్ప తగ్గించడానికి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోదు. మీరు పింఛన్లు ఉంది, మేము ఆ రోజు 2000 రూపాయలు చేస్తా ఉన్నాం 1000 రూపాయల పింఛన్లే, చంద్రబాబు నాయుడు గారు 3000 డైరెక్ట్ చేసేస్తాను నేను అధికారంలోకి వస్తే అన్నాడు, మేము 3000 పెంచుకుంటా పోతా ఉన్నాం, 2250 రూపాయలు ఇచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు రేపు వచ్చే జూన్ నుంచి 2500 చేస్తానని చెప్పి, దాని తర్వాత 2750 తర్వాత క్లారిటీ ఏదైనా ఉందా? ప్రజలు అనుకుంటున్నది మార్చి తర్వాత పెంచాల్సింది పెంచలేదు అని, అంటే మరి ఈ పెండింగ్ లో ఉన్న అమౌంట్ కూడా యాడ్ చేస్తారా లేదంటే అక్కడ నుంచి మామూలుగా 250 పెంచేసి అవి ఇస్తారా?
సార్ మీకు తెలియదు రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా 1వ తారీఖు ఇంటికి తీసుకెళ్లి మరీ పింఛన్ అందిస్తా ఉన్నారు. 2,500 రూపాయలు 250 రూపాయలు పెంచే కార్యక్రమం రేపు 2వ సంవత్సరం చేస్తా ఉన్నారు. దాని తర్వాత ఇంకో 250 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెంచాల్సిందే కదా, అలా 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతా అన్నటువంటి కాన్సెప్ట్ సార్. ఇంత ఇబ్బందుల్లో కూడా చాలా చోట్ల శాలరీ ప్రజలకు ఒకటి అలవాటు చేసేసిన తర్వాత మీ ప్రభుత్వం ఇబ్బందిలో ఉంది, ఆర్థికంగా వెనకబడి ఉంది, ఎంత ఆలోచించే ఆలోచనలో ప్రజలు ఉన్నారంటే ఎందుకు రాలేదు, పెంచుతారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పెంచలేదు అనేది ప్రతిపక్షం చేస్తుందో విమర్శలు లేదంటే ప్రజలు చేస్తున్నారు. ఆ విమర్శ అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. సరే ఇప్పుడు ఇదే ప్రతిపక్షం మేము పథకం స్టార్ట్ చేస్తే వేస్ట్ అనేది, ఇదే మళ్ళీ ప్రతిపక్షం ఇదిగో ఈ పథకం ఇంతమందికే వర్తిస్తుంది ఇంకా పెంచమని అడిగింది, వాళ్ళే క్లారిటీ ఉంటారు, వాళ్ళ దాని గురించి మనం పట్టించుకోవాల్సింది. మీరు అన్న ప్రజల కాన్సెప్ట్ లో ఖచ్చితంగా మేము ఇప్పుడు పింఛన్ 2,250 రూపాయలు ఏదైతే పింఛన్ ఉందో ఆ పింఛన్ ని మేము ఏ నెల అన్నా 1వ తారీఖు కాకుండా 2వ తారీఖు ఇచ్చామా, ప్రతి నెల 1వ తారీఖు ఉదయం తీసుకుని వెళ్ళి వాలంటీర్లు ఇస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించాల, కరోనా వచ్చిన సంక్షోభ సమయంలో కూడా ఇంటింటికి తీసుకెళ్లి పింఛన్ అందించారు, దాన్ని పెంచుకుంటూ వెళ్తామనే దానిలో 2,500 రూపాయలు చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేదాని నుంచి 2,500 రూపాయలు పెంచి నేను ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది. సో అదే పద్ధతి ప్రకారం ఖచ్చితంగా వెళ్తాం, దాంట్లో నో డౌట్. కాబట్టి మీరు అన్నట్టు ఏంటంటే ఒక పక్క ఇబ్బందుల్లో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకా కొత్త పథకాలను ప్రజలకు తీసుకెళ్తుంది తప్ప ఎక్కడ ఉన్న పథకాలను బ్రేక్ చేయట్లేదు, అది కూడా గమనించాలి కదా. మనం ఏమైనా పథకాలను బ్రేక్ చేసేసి ఈ పథకం మనం ఇంతటితో ఆపేస్తే మీరు అన్నట్టుగా ఇదిగో ముందు పథకం స్టార్ట్ చేశారు దాని తర్వాత ఆపేశారు అనొచ్చు. ఎక్కడ ఆపేశాను సార్, ఈ రోజు చెప్పనటువంటి కొత్త పథకాలు కూడా ఇస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ పథకం కొత్తగా వచ్చిన పథకమే కదా, మీరు అన్నారు 3 ఏళ్ల పాటేనా అని, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చాం ఈ పథకాన్ని, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినప్పుడు ఈ 3 ఏళ్ళు దాన్ని ఇస్తాం సార్. నవరత్నాల్లో లేని పథకం కదా ఈబీసీలకు సంబంధించి, ఎందుకంటే అది ప్రస్తావించలేదు కదా అప్పుడు. నవరత్నాల్లో లేదు సార్, నవరత్నాల్లో లేని పథకాలు కూడా దాదాపుగా 40 మనం ఈరోజు చేస్తున్నాం. అవును, ఇప్పుడు నవరత్నాల్లో లేనటువంటి కొత్తవి కూడా ఈరోజు ప్రజలకు ఏమి నీడ్ ఉంది, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, ఇబ్బందిని ఎలా తొలగించాలనే కాన్సెప్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు ముందుకి. నవరత్నాల్లో మేము చెప్పినయే కాకుండా చెప్పని కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సో దాన్ని అప్రిషియేట్ చేయాలన్నటువంటి ప్రతిపక్షం నిరంతరం బురద్దల్లేటటువంటి కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సహేతుకం అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి శేఖర్ గారు.